అసలు ట్రాఫిక్ కానీ జనసంధానం కానీ లేదు. అపొస్తలుడు పౌలు తిమోతికి చెప్పినట్టుగా తిమోతి సమయమందును అసమయమందును, సమయంలో చాలా మంది ఆరాధన చేస్తారు కానీ అసమయం ఏదైతే ఉంటుందో ఆ ఆరాధనలో చేస్తే ఆరాధనే అక్కేది. అంతా ఆనందమే లేదు ప్రియమైన వాళ్ళ. ప్రజలందరూ భయపడిపోతున్నారు, నిజమే. మనం జాగ్రత్తలు తీసుకోవాలి, జాగ్రత్తలు తీసుకోండి, క్రమంగా ఉండండి, దేవుని మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంచండి. పరిశుద్ధ లేఖనాలు అనేక వాగ్దానాలు మనకు ఉన్నాయి, ఏ తెగులు కూడా మనకు పడాలా అని సమీపించదు ప్రభు మాకు ఇచ్చిన వాగ్దానం. కాబట్టి అందరూ కూడా మీ యజమానులు ఏం చెప్తున్నారో వినండి. వాళ్ళకి అయిష్టమయ్యే రీతిలో ప్రవర్తించొద్దు. మన ఉద్యోగాలు చేసిన స్థలంలో కూడా మనం ఏ విధంగా ఈ ప్రభుత్వాన్ని మన యజమానుల అందరినీ కూడా మనం గౌరవిస్తూ వాళ్ళకి రెస్పెక్ట్ చేస్తూ మన క్రైస్తవ జీవితాన్ని ముందుకు కొనసాగించాలి. నేను క్రైస్తవుండండి అని నా చేయనండి ఇలా చేయనండి అంటే కనుక మనం మన యజమానులు తిరస్కరించిన వాళ్ళని తర్వాత కూడా దేవుడు కూడా మనం గౌరవపరచిన వాళ్ళు మాత్రం. హల్లెలూయా. పాటలోకి వచ్చేద్దాం. చాలా సమయం చాలా అయిపోయింది, ఒక 20 నిమిషాలు మాత్రం ఉంది. చాలా స్పీడ్గా ఈ రోజు వాక్యాన్ని ధ్యానం చేసేద్దాం. వల్ల అందరూ సిద్ధంగా ఉన్నారా? హల్లెలూయా. ప్రభు మనకిచ్చిన గొప్ప అవకాశం. నేను అనుకుంటా ఉన్నాను తలాంతులు గల వారు అనేక మంది మన మధ్యలో ఉన్నారు. అంత చక్కగా పాటలు పాడుతున్నారు ఆ తమ్ముడు అరుణ్ ఆ సహోదరి. మనందరం కూడా రాబోయే రోజుల్లో సిఎస్ఐ తెలుగు సంఘాన్ని ఆధ్యాత్మికంగా ముందుకు నడిపిస్తూ అనేక మందిని ఇక్కడ ఆకర్షిస్తూ నేను అంటాన రాబోయే రోజుల్లో మనకు పెద్ద సంఘం అయిపోతుంది. ఉద్దేశం ఊరికే మనుషులు పెరిగిపోవాలని కాదు, ఉన్న అందరూ కూడా మౌన మనస్సులు పూర్ణ ఉండాలి. ఉన్న కొద్ది మంది సంపూర్ణమైన లక్షణాలు పూర్ణ ఉండాలి. వచ్చిన అందరూ కూడా మనల్ని చూసి మారిపోతూ ఉండాలి. గంధం చెట్టు దగ్గరికి నేను గంధం కూడా చెప్పాను కదా, గంధం చెట్టు చుట్టుపక్కల ఉన్న చెట్లన్నీ కూడా అదే ఓ సంస్థ. నిజంగా మనం వాడే గంధం చాలా నిజంగా కానే కాదు, దాని చుట్టుపక్కల ఉన్న మొక్కలదే చెప్తుందేనట. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుంటే కనుక తప్పనిసరిగా మనం ప్రకాశిస్తాం, మనం సువాసనిస్తాం, ఆ అనుభవంలోకి మనం వస్తాం. ఈ దినాన్ని వాక్యం విని మారు పొందిన చెల్లి మేరీ పుష్పను బట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాను. సహోదరి ఎస్తేర్ సహోదరిని బట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాను. ఈ రోజున పరమపు రాజ్యంలో మంచి పాడి జరిగిపోతుందంట, అంతేనా? మనంటేనా? లోక సువార్త 15వ అధ్యాయంలో మనందరికీ తెలుసు సోదరు చెప్పేసింది ఆ మాటలు. ఏం చెప్పేసిందంటే ఆ స్త్రీ ఆ 10 నాణేలను పోగొట్టుకుని అది పొందుకున్న తర్వాత ఎంత ఆనందం ఉంటుంది. నేను ఈ వాక్యాన్ని చాలా సార్లు ధ్యానం చేశాను, కానీ మన వాక్య భావనకు వెళ్లే ముందు ఆ మాటను బట్టి ఒక్క 2 నిమిషాలు దీని గురించి చెప్పేసి నేను ముందుకు వెళ్ళిపోతాను. ఎప్పుడైనా ఆలోచన చేశారా, 10 నాణేలు ఉన్నాయి అందరి దగ్గర, మంచిది. ఒక నాణ్యం పోగొట్టుకుంది, సరే పోగొట్టుకుంటే పోగొట్టుకుంది, వెతుక్కుంది, దొరికింది. ఎందుకు చుట్టుపక్కల కూడా పిలిచి అంత ఆనందం పడాలి? ఎందుకంటారు? ఒకవేళ 100 రూపాయలు ఉన్నాయి, 10 రూపాయలు పడిపోయి దొరికిని దానికి మీరు చుట్టుపక్కల పిలవాలా? అంటే ఇది వెనకలేదు కదా, ఆనందంగా ఉండాలి. ప్రియమైన వాళ్ళ చరిత్రకారులు రాసిన విషయం ఏంటంటే మన పురాతన కాలంలో మన పితరుల కాలంలో మన యూదులకి అనేకమైన ఆచారాలు ఉన్నాయి. అందులో ఒక ఆచారం ఏంటంటే కనుక ఆ ప్రధానం జరిగిన తర్వాత ఆ స్త్రీకి కాసుల పేరు వేస్తారట. ఏంటది? బాగా ఇష్టం కదా కాసుల పేరు. అది 10 నాణేలతో కూడిన కాసుల పేరు. ఆ 10 నాణేలతో కూడిన కాసుల పేరు ప్రధానం చేయబడిన తర్వాత వేస్తే వివాహానికి కొంత సమయం ఉంటుంది కాబట్టి ఇవి జాగ్రత్తగా కాసుల పేరును కాపాడుకోవాలి. ఒకవేళ అందులో నుంచి కనుక ఒక కాయిన్ లేదా ఒక కాసు కనుక మిస్తే ఇవి వివాహం రద్దయిపోతుంది తెలుసుదా. అయితే ఇప్పుడు ఈ స్త్రీకి ఉన్న పరిస్థితి ఏంటంటే 9 ఉన్నాయి కనుక ఒకటి మిస్ అయింది. కాబట్టి ఇప్పుడు ఈమె జరగవలసిన వివాహం ఏమవుతుంది ఇప్పుడు? అది దాని కారణం చేత ఆమెకున్న సమయాన్ని వీక్షించి వెతుక్కుంది వెతుక్కుంది దొరకబట్టింది. దొరికిన తర్వాత ఆ సంతోషమే లేదు. కాబట్టే చుట్టుపక్కల పొరుగు వాళ్ళని చెల్లికత్తలందరికీ చెప్పండి, ఈ సంతోషము నీకు కారణ, ఈ సంతోషము నీకు కారణ, ఈ సంతోషము Yeah.
ఆనందాన్ని అనుభవం పొందుకుంటే ఏంటి తెలుగు సిఎస్ఐ సంఘం వెళ్ళే వాళ్ళు ఎంత ఆనందంగా ఎదుర్కొంటారు, నేను కూడా అక్కడికి వెళ్తాను అని మనం అడగడానికి వచ్చేస్తారు. ఉద్దేశం 2020 డిసెంబర్ ఏ సమయానికి మనం అనుకోవాలి, మనం అర్జీ పెట్టుకోవాలయ్యా, మాకు స్థలం సరిపోవటం లేదయ్యా, మాకు కూడా పెద్ద ఖాళీ చేస్తారా అని అడగాలి. ఆ విధంగా మన సాక్ష్యం మనం కాపాడుకోవాలి. పాటలోకి వచ్చేద్దాం. ఈరోజు 50 గ్రంథంలో నుంచి మనం చదువుకున్న హోషియా గ్రంథంలో నుంచి పాతలి బంధ పాఠ్య భాగంలో నుంచి మన వాక్యాన్ని ప్రారంభించుకుని 5 నిమిషాలు మాత్రమే, బహుశా 5-10 నిమిషాలు చెప్పుకుంటూ మన ముందుకు వెళ్ళిపోతాం. ప్రియమైన వాళ్ళ, ఇందులో కొరకు ఏర్పాటు చేయబడిన పాఠ్యభాగం మనం చూసినట్లయితే హోషియా గ్రంథం 2వ అధ్యాయం నుంచి మనం మాటలు చూస్తున్నాం. అక్కడ 14 వచనం ఉంటది.